ప్రకృతి వైపరీత్యాల్లో మానవాళి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే దేవుడు. అలా అని ఆయనే స్వయంగా వస్తాడా? కాదు, మంచి మనసున్న మనిషిలో ఆ దేవుడు కొలువై ఉంటాడని చెబుతారు. అలాంటి వారే ఆపదలో ఉన్నవారిని గట్టెక్కించే సాయం సాహసం చేస్తారు. ఆయనకు ఏ పేరు పెట్టినా ఆయన బాధ్యత మాత్రం లోక కళ్యాణమే. ఇటీవల వర్షాలకు ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు ఎంతలా ఇబ్బంది పడ్డారో మనమంతా కళ్ళారా చూశాం. చుట్టూ వరద నీటిలో రోజుల తరబడి క్షణమొక యుగంలా గడిపారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం లేక నరకము అనుభవించారు. మరి ఆ సమయంలో ఎవరు సాయం చేశారు? ఏ దేవుళ్ళు వారిని ఆదుకున్నారు? ఇలాంటి క్లిష్ట సమయంలో ముస్లింలు ఆ మత సంస్థలేవి కనిపించకపోవటంపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆకలు కేకలు వినిపించడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కష్టాల్లో ఉన్న తోటి వారిని ఆదుకోవాలని అన్ని మతాలు చెబుతున్నాయి. కానీ ఇస్లాంను అనుసరిస్తున్న ఏ ఒక్కరూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనకపోవటంపై నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మతం గురించి మాట్లాడేవారంతా ఎక్కడున్నారంటూ ఆరాలు తీస్తున్నారు. అక్కడెక్కడో పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దాడుల్లో ముస్లింలు ప్రాణాలు పోతున్నాయంటూ ఇక్కడి గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంటు వరకు నోరు పారేసుకున్న మత పెద్దలకు పక్కనే తాగునీటి కోసం తిప్పలు పడ్డవారు కనిపించడం లేదా అని అడుగుతున్నారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల భూమి ఉన్న వక్ఫ్ బోర్డు కూడా పట్టించుకోకపోవడం తీవ్ర ఆక్షేపణీయం అని వాదన వినిపిస్తుంది. ఇక తెల్ల బట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకునే పాస్టర్లు కూడా సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. సంపాదనలో దశమ భాగాన్ని చర్చి డబ్బాల్లో వెయ్యాలని చెప్పిన ఆ యేసు ప్రభు ఇలా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిత్యం భక్తుల ప్రార్థనలు ఆలకించే జీసస్ ప్రభువు వరద బాధితుల కష్టాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలం పట్టిపీడించే రోగాలను సైతం క్షణాల్లో నయం చేసే యేసుదేవుడు వరద బాధితుల కష్టాలను ఎందుకు చూస్తూ ఊరుకుండిపోయారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. యేసునామాన్ని పలుకుతూ పేరు తెచ్చుకున్న బ్రదర్ సతీష్, బ్రదర్ అనిల్ కుమార్ వంటి పాస్టర్లు వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ చర్చిలు, ప్రార్థనాలయాల నుంచి వరద బాధితులకు కనీసం ఒక్క సాయం కూడా అందకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశంలోనే ప్రసిద్ధికెక్కిన గుణదల మేరీమాత ఆలయం నుంచి ఏ ఒక్క సాయం అందకపోవటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, ఖమ్మం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద కష్టాలు సంభవించిన సమయంలో ప్రభుత్వ యంత్రాంగానికి తోడుగా ఎన్నో ఎన్జీఓలు, ఆర్ఎస్ఎస్, సేవాభారతి వంటి హిందూ సంస్థలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వేలాది మందికి ఆహారం, మంచినీటిని అందించింది. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయం అందించారు. ఇటు ఇస్కాన్ సంస్థ వేలాది మందికి ఆహారాన్ని సిద్ధం చేసింది. లయన్స్ క్లబ్, వాసవి యూత్, అమ్మా నానా చారిటబుల్ ట్రస్ట్ వంటి సంస్థలు తోచిన సాయం చేశాయి. మాయమ్మ బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమలేశుడు, సింహాద్రి అప్పన్న, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఆలయాల్లో ఉన్న దేవుళ్ళు కష్టాల్లో ఉన్న కన్న బిడ్డలకు సాయం చేసేందుకు వాటిని దాటి వచ్చారు. ఆపదలో ఉన్నవారు పరాయి మతం వారా అన్నది కాకుండా కష్టానికి, ఆకలికి మతం లేదని చెబుతూ సాయం అందించారు. వారి ప్రసాదం వరద నీటిలో చిక్కుకున్న అన్ని మతాల వారు తీసుకున్నారు. ఒక హిందువుగా ఈ విషయాన్ని సగర్వంగా తలెత్తుకొని చెబుతాం. తెలుగు రాష్ట్రాల నుంచే కోట్ల కొలది భక్తులున్న షిరిడీ సాయిబాబా వారి సంస్థానం ఈ సహాయక కార్యక్రమాల్లో కనిపించకపోవటం అత్యంత దురదృష్టకరం. సాయి అని పిలవగానే పలుకుతానని తన బోధనలో చెప్పిన ఆయనకు ఇంతమంది ఆర్తనాదాలు ఎందుకు వినపడలేదో భక్తులే చెప్పాలి. ప్రతి పండుగకు అన్న సంతర్పణ చేసే హిందువులు ఏనాడూ మతాన్ని చూడలేదు. కానీ రంజాన్, బక్రీద్, క్రిస్మస్, ఈస్టర్ వంటి రోజుల్లో చేసే అన్నదానాల్లో ఇతర మతస్థులు కనిపిస్తారా? లోక కళ్యాణం కోసం పరితపిస్తారా? కానీ హిందుత్వం అంటేనే లోక కళ్యాణం. సర్వే జన సుఖినో భవంతు అని ఆ సృష్టికర్తను వేణోళ్ళ కోరుకుంటాం. అందరి సంక్షేమం కోరేది ఒక్క సనాతన ధర్మమే అని మరోసారి నిరూపితమైంది.